నమస్తే వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఏపీకి సంబంధించిన చూద్దాం పాఠశాల విద్యా విధానంలో మార్పులు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాల చినరాజప్ప తెలిపారు ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చిన్రాజప్ప తెలిపారు నెల్లూరు జిల్లాలో ఎర్రచంద్ర నిల్వలు భారీగా వెలుగు చూస్తున్నాయి వెలుగొండ అటవీ ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తున్న స్పెషల్ టీం పోలీసులు కోటి నలభై లక్షలు చేసే ఎర్రచంద్రం స్వాధీనం చేసుకుని ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో డీసీసీబీ సమావేశం వాడి వేడిగా జరిగింది ఈ సమావేశానికి కోఆర్డినేటర్లు హాజరై కంట్రోలర్లు గైర్హాజరు కావడంతో కలెక్టర్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయనగరంలో చేతి వృత్తిదారుల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు వృత్తుల వారీగా ప్రణాళికలు రూపొందించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు